అగ్రతారాల చుట్టూ సాధారణంగా భజన సమాజం వాళ్లే ఎక్కువగా ఉంటారు మీరేం చేస్తే అది ఘనకార్యం అని అనడమే వాళ్ళ పని అందువల్ల ఒక్కోసారి తారలు రాంగ్ నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే అదృష్టవశాత్తు మహేష్ పాపకు ఆ ఇబ్బంది లేదు కారణం ఆయనకి ఇంట్లోనే ఇద్దరు గట్టి విమర్శకులున్నారు ఒకరు మహేష్ తండ్రిగారైన సూపర్ స్టార్ కృష్ణ రెండో వ్యక్తి సతీమణి నమ్రత వీళ్ళిద్దరూ ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి తమ తమ అభిప్రాయాలు మహేష్ బాబుతో నిర్మోహమాటంగా చెబుతూ ఉంటారు అలాగే పుస్తకాలు కూడా తనను గైడ్ చేస్తాయంటారు మహేష్ నేను పది సంవత్సరాల క్రితం వరకు విపరీతంగా సిగరెట్లు కాల్చేవాణ్ణి అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి కూడా ఈ బలహీనత ఏమిటా అనుకునేవాణ్ణి అప్పుడే అలాన్కార్ రాసిన ద ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ పుస్తకం చదివాను అతను రోజుకు కనీసం వంద సిగరెట్లు కాల్చేవాడట ఆ పుస్తకం చదివాక ఆలాన్ లాగే నేను సిగరెట్లు మానేశాను నా సినిమాల్లో కూడా నేను పొగ తాగే సన్నివేశాలు వద్దని చెబుతూ ఉంటానన్నారు మహేష్ బాబు మిగతా హీరోలు రీమేక్స్ కోసం చూస్తుంటే మహేష్ బాబు నేను రీమేక్స్ చేయనంటారు పోనీ గారి సినిమాలు ఏవైనా మీరు చేయవచ్చు కదా అని అంటే అది వద్దంటారు మా నాన్నగారి సినిమాలో అల్లూరి సీతారామరాజు అగ్నిపర్వతం నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ అలాంటివి మళ్ళీ తీయడం వాటికి న్యాయం చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు అంటారు మహేష్